కరోనా మహమ్మారి తెలంగాణలో మళ్లీ చాపకింద నీరుల విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణలో ఇవాళ మరో 10 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో 9, కరీంనగర్ లో 1 కేసు నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. తాజా 10 కేసులతో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 55 కు చేరుకుంది. ఈ క్రమంలో కరోనా కొత్త వేరియంట్ పై తెలంగాణ డిహెచ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ JN1 కేసులు నమోదు కాలేదన్నారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి వెళ్లాలని తెలిపారు. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ వాడితే మంచిదని సూచనలు చేశారు. వేగవంతంగా వ్యాప్తి సామర్థ్యమున్న కరోనా JN1 రకం వైరస్ వ్యాప్తి దేశంలో పెరుగుతూ వస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఈ ఉప వేరియంట్ రకం కరోనా పాజిటివ్ కేసులు 63 వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒక గోవాలోనే 34 ఈ రకం వైరస్ కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటక రాష్ట్రంలో అయితే 8, ఇక కేరళలో 6, తమిళనాడులో 4 ఈ రకం కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మొత్తం 628 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4054 చేరినట్లు కేంద్రం వెల్లడించింది. కేరళలో 128 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాలు కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను, వైరస్ నిఘా వ్యవస్థను పెంచాలని కేంద్రం సూచనలు చేసింది.